సార్ నమస్కారం సార్. నమస్తే సార్. దివంగత సినీ నటి శ్రీదేవి గారు దాదాపు 300 పైగా చిత్రాల్లో అన్ని భాషల్లో కూడా యాక్ట్ చేశారు ఆమె. సో అభిమానులు అయితే అతిలోక సుందరిని కూడా అని కూడా పిలుచుకుంటారు సార్. సో ఇవాళ ఆమె బర్త్డే సార్, మరి ఈ సందర్భంగా ఆమె సినీ ప్రస్థానం గురించి మీరేం చెప్తారు సార్? అంటే శ్రీదేవి కంటే కూడా వారి తల్లిగారు, ఆవిడ వారసత్వంలో వచ్చారు సినిమా పరిశ్రమలో. వారి తల్లిగారు రాజేశ్వరి గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో భార్యాభర్తలు అనేటువంటి సినిమాలో ఒక పాటలో కనిపిస్తారు ఆవిడ. అలా అడపాదడపా చిన్న చిత్తక పాత్రలు యాక్చువల్గా వీళ్ళది తిరుపతి బేస్ ఉంది, తెలుగు అమ్మాయే. అలా ప్రస్థానం మొదలై మెడ్రాస్ చేరినటువంటి ఒక తెలుగు ఫ్యామిలీ తాలూకా, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఈవిడికి ఒక సిస్టర్ ఉంది, శ్రీలత అని. అయితే ఈ అమ్మాయిని బాలనటిగా నెమ్మదిగా అంటే ఈవిడ షూటింగ్లకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఈ అమ్మాయి బాగుంది సరదాగా వేషాలు వేయిద్దామనే ఉద్దేశంతో అలా మొదలైంది బాలనటిగా ఆవిడ ప్రవేశం. మొదలై చాలా సినిమాల్లో ఆవిడ బాలనటిగా నటించారు. యశోదా కృష్ణ, బాలభారతం లాంటి పౌరాణిక సినిమాల్లో కూడా ఆవిడ కృష్ణుడిగా కనిపిస్తారు, చిన్నప్పటి కృష్ణుడిగా. ఇలా పౌరాణికాలతో పాటు బడిపంతులు అనే సినిమాలో రామారావు గారి మనవరాలుగా కనిపిస్తారు. ఆవిడ 72లో వచ్చింది ఆ సినిమా. దాంతోపాటు కృష్ణగారి కూతురుగా కూడా ఆవిడ కొన్ని సినిమాల్లో కనిపించారు. ఇలా ఆవిడ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ ప్రారంభించి నెమ్మదిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో, జనరల్గా చైల్డ్ ఆర్టిస్టులకి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత క్యారెక్టర్లు అవుతాయి, అంటే వీళ్ళు ఇటు అటు కాకుండా ఉంటారు, ఆ ఏజ్ వలన ఆపుతా చిన్న గ్యాప్ వస్తుంది. అయితే శ్రీదేవి గారికి ఆ గ్యాప్ రాకుండానే ఆవిడని హీరోయిన్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ చేసిన వాళ్ళలో కె బాలచందర్ ప్రముఖుడు. ఒక రకంగా ఇప్పుడు బాలచందర్ స్కూల్ నుంచే వచ్చారు. ఇది తెలుగులో విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఓ సీత కథ అనే సినిమా. అశ్విని దత్ గారి ప్రొడ్యూసర్గా అశ్విని దత్ గారికి ఒక అనుభవం కోసం చేసినటువంటి ప్రయోగం. శర్మగారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో కలిపి సావరీన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఆ సినిమా తీశారు, ఓ సీత కథ అని. రోజారమణి హీరోయిన్ దానిలో. ఆవిడ కూడా బాలనటి నుంచి హీరోయిన్గా ఎదిగినటువంటి నటి. ఆవిడకి పేరు తెచ్చినటువంటి సినిమా అది రోజారమణికి. భక్త ప్రహ్లాద ఈ సినిమాల్లో ఆవిడకి ఒక ఇమేజ్ ఉంది. సో ఆ సినిమాని తీసుకుని తమిళ్లో రీమేక్ చేశాడు బాలచంద్ర గారు. ఓ సీత కథని తమిళ్లో రీమేక్ చేసి తెలుగులో చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ అక్కడ కమలహాసన్ చేశాడు. ఇక్కడ దేవదాస్ కనకాల చేసినటువంటి క్యారెక్టర్ని అక్కడ రజనీకాంత్ చేశాడు. ఇక్కడ రోజారామణి చేసినటువంటి క్యారెక్టర్ అక్కడ శ్రీదేవి చేసింది. ఆ సినిమాని స్క్రీన్ ప్లే ఆర్డరు, స్క్రిప్టు కూడా చాలా మార్చేసుకున్నాడు ఆయన. కేవలం స్కెలిటన్ మాత్రమే తీసుకున్నాడు. ఈ మార్చిన పద్ధతి చూసి అడ్మైర్ అయ్యి విశ్వనాథ్ గారు బాలచందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిపోయినా బాగుంటుంది అనుకున్నాడు. అంటే రీమేక్ సినిమా ఇలా చెయ్యాలి అని ఒక, అంటే మీరు చూసిన సినిమాని తీసిన సినిమాని అక్కడ ఉన్నట్టుగా యథాతథంగా తీయటం కాదు, దాని మీద నీకు ఏమనిపించిందో ఆ మేరకు బెటర్మెంటు ఇంప్రూవ్మెంటు చేసి వెళ్ళాలి అనేది ఆయన చూపించాడు ఆ సినిమాలో బాలచందర్. అది టైటిల్ మూడు ముడిచ్చు అనుకుంటాను. ఆ టైటిల్తో వచ్చినటువంటి సినిమా వాళ్ళ ముగ్గురికి మంచి పేరు తీసుకొచ్చింది, రజనీకాంత్కి, కమల్ హాసన్కి, శ్రీదేవికి కూడా. అలా మొదలైంది. మొదలైన తర్వాత తెలుగులో మా బంగారక్క సినిమా దాసరి గారు ఆవిడ్ని తెర మీదకు తీసుకొచ్చాడు. ఆయన మా బంగారక్క అనే పిలుచుకునేవాడు ఆవిడ్ని, శ్రీదేవిని. ఈ ప్రయాణం నడుస్తూ ఉండగా సడన్గా భారతీరాజా సినిమా 16 వైదినిలే అనే సినిమా తమిళ్లో చేశాడు ఆయన.
సేమ్ సెట్, అంటే రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి ముగ్గురితో ఆ సినిమా చాలా సెన్సేషనల్ హిట్ అయింది. దానికంటే ముందు ఇళయరాజా గారి మొదటి సినిమా, ఆ సినిమా కూడా శ్రీదేవి హీరోయిన్, రాజా కన్ను ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఓకే, అది కూడా ఆవిడకి చాలా పేరు తెచ్చింది. శివకుమార్ హీరో దానిలో. ఇలా ఆవిడ నటిగా ఎస్టాబ్లిష్ అవుతూ అందులో బాలమురళీకృష్ణ గారి పాటలో ఈవిడ గోపికగా కనిపిస్తుంది. చాలా చాలా అట్రాక్టివ్గాను జనాలని, అంటే ఒక అందమైనటువంటి నటిగా ఆవిడకి అనిపించింది. నిజానికి ఓ సీత కథ తమిళ రీమేక్లోనే పెర్ఫార్మర్ ఎంఐ అనేటువంటి ఒక ముద్ర సంపాదించుకుంది. ఆ అమ్మాయి ఏజ్కి మించినటువంటి క్యారెక్టర్ అది, కానీ దాన్ని తను పూర్తిగా అడాప్ట్ చేసుకున్నా. అడాప్ట్ చేసుకోవడంలో బాలచంద్ర గారి ట్రైనింగ్ ఉంది, కానీ తను దాన్ని అడాప్ట్ చేసి ప్రజెంట్ చేసినటువంటి తీరు చాలా భిన్నంగా ఉంటుంది. యూట్యూబ్లో ఉంది ఆ సినిమా, చూస్తే అర్థమైపోతుంది ఆవిడ రేంజ్ ఏమిటి అనేది. ఓకే, కేవలం తన అందంతో మాత్రమే ఆవిడ అట్రాక్ట్ చేయలేదు ప్రపంచాన్ని. దాంతో పాటు నిజానికి దాన్ని మించినటువంటి అభినయం ఉంది శ్రీదేవిలో. ఆవిడని కేవలం గ్లామర్ స్టార్ అనటం తప్పు. నిజానికి చాలామందితో పోలిస్తే ఆవిడ అందం వేరు. అంటే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ అందానికి అభినయం తోడవటం వలన ఆవిడకు ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. ఆ ఇమేజ్ మీద ఆవిడ కథ నడిపింది. అందుచేత ఆవిడ గ్లామర్ స్టార్ అని మాత్రమే మాట్లాడుకోవడం కుదిరే వ్యవహారం కాదు. ఆవిడ చాలా సినిమాలు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అందులో భారతీరాజా గారు ఆ 16 వయసులో సినిమా, అదే సినిమాని తెలుగులో రాఘవేంద్రరావు గారు 16 వయసులో రీమేక్ చేశారు. అక్కడ కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్, ఇక్కడ చంద్రమోహన్ చేశాడు. అక్కడ రజనీకాంత్ చేసిన క్యారెక్టర్, ఇక్కడ మోహన్ బాబు చేశాడు. ఆ సినిమా తెలుగులో పెద్ద హిట్, దాంతో శ్రీదేవికి ఒక ఇమేజ్ ఏర్పడింది. మొదటి సినిమా శ్రీదేవిని యూత్కి దగ్గర చేసినటువంటి సినిమా 16 వయసు. ఓకే, అంతకుముందు తను చేసినటువంటి బంగారక్క ఇవన్నీ కూడా ఒక ఆడియన్స్ని, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మాత్రమే కరెక్ట్ అయినాయి ఆ సినిమాలు. 16 వయసులో శ్రీదేవిని కరెక్ట్గా చేశాడు ఆయన. నిజానికి శ్రీదేవిని ఒకసారి శ్రీదేవి ప్రాణాన్ని కాపాడినటువంటి ఒక క్రెడిట్ ఉంది రాఘవేంద్రరావు గారికి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రోజుల్లో, ప్రకాశ్రావు గారి దగ్గర పనిచేస్తున్న రోజుల్లో సినిమా షూటింగ్కి ఆ అమ్మాయి వచ్చింది. ఒక చిన్న షాట్, రోడ్డు క్రాస్ చేస్తున్న షాట్ ఒకటి చేయాలి. యాక్చువల్గా అది వాళ్ళు వేరే చోట ఎక్కడో చేద్దాం అనుకున్నారు. రోడ్డు ఇది బాగానే ఉందని చేసేద్దాం, అయిపోతుంది కదా అనుకున్నారు. ట్రైన్ చేస్తున్నారు, అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈలోపు అటు నుంచి ఏదో వెహికల్ వచ్చింది, తగిలింది. ఈయన వెంటనే పట్టుకెళ్ళి ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి తీసుకెళ్ళి ఎత్తుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి వచ్చాడు. అలా వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఉంది. అలా 16 వయసు ద్వారా ఆవిడకి ఒక తెలుగులో గ్లామర్ హీరోయిన్గా కూడా శ్రీదేవి నిలబడటానికి ఒక ప్రాతిపదిక కల్పించాడు రాఘవేంద్రరావు గారు. ఓకే, కల్పించిన తర్వాత అదే రాఘవేంద్రరావు గారు ఆవిడకి ఒక స్టార్ స్టేటస్ని కూడా కల్పించాడు తర్వాత, వేటగాడు సినిమాతో. వేటగాడు సినిమాలో శ్రీదేవిని ఆయన యాక్సెప్ట్ చేస్తారా చేయరా ఎన్టీఆర్ అనేది ఒక చర్చ మొదట అనుకున్నప్పుడు, అడవిరాముడు, జయప్రద, ఆ తర్వాత సింహబలుడు చేశాడు ఆయన. దాంట్లో వాణిశ్రీ, ఆ తర్వాత డ్రైవర్ రాముడులో జయసుధ, ఇలా చేస్తూ వెళ్తున్నారు. కేడీ నంబర్ 1లో కూడా జయసుధ. ఓకే, ఒక కొత్త గ్లామర్ కావాలి వేటగాడికి అనుకున్నప్పుడు శ్రీదేవి అయితే బాగుంటుంది అని ఒక అభిప్రాయం కలిగింది ఆయనకి. ఆయనతోనేమో బడిపంతుల్లో ఆయన మనోరాలుగా నటించినటువంటి అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేయించాలి అనేది ఒక చిన్న డౌట్ వచ్చి నేరుగా వెళ్ళి ప్రస్తావించారు అక్కడ.
అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకడు ఒక ఆయన వెళ్ళి రామారావు గారికి ముందు ఇష్యూ ఓపెన్ చేశాడు. ఇలా శ్రీదేవి అనుకుంటున్నారు, నాకైతే నచ్చలేదు, మీ మనవరాలిగా చేసిన అమ్మాయి, అమ్మాయిని మీ పక్కన వేయటం కొంచెం ఇబ్బందికరమేమో అని ఈయన నెగిటివ్గానే డిస్కషన్ మొదలుపెట్టాడు. ఆయన దగ్గర మొదలు పెడితే ఆయన డైరెక్టర్ ఏమంటున్నాడు అన్నాడట. డైరెక్టర్ ప్రపోజల్ అయ్యేది కానీ ఎందుకునో ఇబ్బంది అవుతుందేమో అని అనుకుంటున్నాం మేము అన్నాడు. డైరెక్టర్కి అభ్యంతరం లేనప్పుడు మనకు అభ్యంతరం ఎందుకు ఉండాలి అన్నాడు ఆయన. అన్న తర్వాత రాఘవేంద్రరావు గారు ప్రవేశించాడు. ప్రవేశించి ఇది విషయం అని చెప్తే ఎంత ఉంటుంది అమ్మాయి ఏజ్ అన్నాడు. 15, 16 ఉంటాయి, మనకు 14 కదా పెట్టేసే ఏం పర్లేదు అన్నట్టే. అలా మొదలైంది వేటగాడుతో శ్రీదేవి ఎన్టీఆర్ పెయిర్ మొదలై ఆ తర్వాత హిట్ పెయిర్గా మారింది. అది బడిపంతుల్లో మనోరాలుగా వేసినటువంటి అమ్మాయితోనే ఆయన దాదాపు ఆ తర్వాత కొండవీటి సింహం చేశాడు, అనురాగ దేవత, ఈ సినిమాలన్నిట్లోనూ శ్రీదేవే ఆటగాడు. ఈ సినిమాలు వరుసగా బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, ఈ సినిమాలు అన్నిట్లోనూ శ్రీదేవి. వరుసగా శ్రీదేవి హీరోయిన్గా సినిమాలు వచ్చేసినాయండి. మధ్య మధ్యలో గజదొంగలో కూడా జయసుధ ఉంటుంది, అలాగే శ్రీదేవి కూడా ఉంటుంది. ఇలా శ్రీదేవి ఎన్టీఆర్ హిట్ పెయిర్గా మారిపోయింది ఆ తర్వాత. ఇది ఒక జర్నీ. ఈ టైంలోనే కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు వీళ్ళందరితో కూడా చేసింది ఆవిడ వరుస సినిమాలే. అప్పటి వరకు తెలుగులో గ్లామర్ హీరోయిన్గా చలామణి అవుతున్నటువంటి జయప్రదకి గట్టి పోటీ ఇచ్చింది ఆవిడ. జయప్రద కంటే కూడా ఈవిడ పెర్ఫార్మర్. జయప్రద గారికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆవిడ ఫేస్ చాలా అంటే స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంటుంది. అదే దాంతోనే ఆవిడ సినిమా నడిపింది టోటల్గా ఆవిడ కెరియర్. పెర్ఫార్మెన్స్ సైడ్ ఆవిడతో పోలిస్తే శ్రీదేవి బెటర్ పెర్ఫార్మర్. ఇది వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఘర్షణ ఉండేది. జయప్రద శ్రీదేవి మధ్య ఒక చిన్న ఈగో క్లాష్ ఉండేది. మాట్లాడుకునేవాళ్ళు కాదు వాళ్ళు, కానీ అక్క చెల్లెళ్ళుగా కలిసి నటించారు. చాలా సినిమాల్లో వాళ్ళిద్దరూ కలిసి నటించారు. అడవి దొంగల సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించారు. దేవత సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఈ ప్రాసెస్లో షార్ట్ వరకు చాలా అన్యోన్యంగా ఉండి షార్ట్ అయిపోయిన తర్వాత ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అటవతలకు. ఇలాంటి ఒక ప్రయాణం అలా ఆవిడ గట్టి పోటీ ఇచ్చింది ఆ టైంలో ఉన్నటువంటి గ్లామర్ హీరోయిన్స్కి. తర్వాత వీళ్ళిద్దరూ బాంబే వెళ్ళారు, ఇద్దరు హిందీ సినిమాల్లోకి వెళ్ళారు. హిందీ సినిమాల్లో జయప్రదని తీసుకెళ్ళింది కె విశ్వనాథ్ గారు. ఆయన సర్గం సినిమాతో సిరిసిరి మూవీని సర్గంగా తీసి అక్కడికి ప్రమోట్ చేశాడు. ఈవిడిని హిమ్మత్వాల అనేటువంటి సినిమా, అంటే తెలుగులో జయప్రద చేసినటువంటి ఊరికి మొనగాడు సినిమాని హిందీలో హిమ్మత్వాల అని తీసి శ్రీదేవిని తీసుకున్నాడు రాఘవేంద్రరావు గారు. అది పెద్ద హిట్. ఆ తర్వాత ఆయన వరుసగా తెలుగు సినిమాలు, ఇక్కడ సక్సెస్ అయిన సినిమాలు అక్కడ తీయటం, అక్కడ శ్రీదేవితో ట్రావెల్ అవ్వటం, ఇలా మొదలై నెమ్మదిగా ఆవిడ చాందిని ఈ సినిమాలతో ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. అలా ఈ వైరము బాంబేకి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయింది అక్కడ వాళ్ళిద్దరూ అలాగే కొనసాగారు. అయితే శ్రీదేవిలో ఉన్నటువంటి పెర్ఫార్మర్ని ప్రపంచానికి ప్రస్ఫుటంగా చూపించినటువంటి కొన్ని సినిమాలు ఉన్నాయి. వసంత కోకిల అనే పేరుతో తెలుగులో డబ్బై వచ్చినటువంటి సినిమా, అది తమిళ్లో బాలు మహేంద్ర గారు చేసిన సినిమా, తెలుగులో వసంత కోకిల అని వచ్చిన తర్వాత హిందీలో సద్మా అనే పేరుతో తీశారు. కమల్ హాసన్, శ్రీదేవి, అందులో ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే ఒక యాక్సిడెంట్లో అమ్మాయికి ఇది అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అంటే నటిగా శ్రీదేవిలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణత కనిపిస్తుంది అందులో. అక్కడి నుంచి బాపు గారి డైరెక్షన్లో చేసినటువంటి కృష్ణావతారం సినిమాలో కూడా శ్రీదేవి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగులు, తను
చెప్పినటువంటి విధానం అది కొంచెం జటిలమైనటువంటి వ్యవహారమే. వాళ్ళు అంటే గోదావరి యాస ఉంటుంది, అలాగే చాలా మెలికలు ఉంటాయి ఆ డైలాగ్స్లో. రమణ గారి డైలాగులు కొంచెం టిపికల్గా ఉంటాయి. ఆ టిపికల్ డైలాగుల్ని కూడా ఆవిడ చాలా అద్భుతంగా చెప్పారు, పెర్ఫామ్ చేశారు. అందుకని కృష్ణావతారంలో శ్రీదేవి ప్రత్యేకంగా కనిపిస్తుంది, అలాగే వసంత కోకిలలో ప్రత్యేకంగా కనిపిస్తుంది, ఆకలి రాజ్యంలో శ్రీదేవి. ఆకలి రాజ్యం సినిమాలో కూడా నటి గ్లామర్ రెండు ఉంటాయి. కానీ బాలచందర్ గారు ఎందుకనో శ్రీదేవితో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో చేయించాడు. ఆ తర్వాత ప్రేమాభిషేకం సినిమాలో శ్రీదేవి, అందులో జయసుధతో ఘర్షణ పడేటువంటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో జయసుధతో పోటీ పడి నటించింది ఆవిడ. ఇది చాలా సినిమాలు, అనురాగ దేవతలో కూడా కనిపిస్తుంది ఆ రిఫ్ట్. ఇలా నటిగా ఆవిడ చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి మనిషి, తనకిచ్చినటువంటి క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. అంటే నటించటం కాదు, అది బిహేవ్ చేయటమే. అలా బిహేవ్ చేస్తుంది ఆవిడ. దానికి సంబంధించి గెటప్ దగ్గర నుంచి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటుంది. టోటల్ డిఫరెంట్ శ్రీదేవి కనిపిస్తుంది. ఒక సినిమాలో శ్రీదేవికి, పక్క సినిమాలో శ్రీదేవికి చాలా తేడా ఉంటుంది. అలా రాణికాసులు రంగమ్మ సినిమాలో అదొక డిఫరెంట్ క్యారెక్టర్. యాక్చువల్గా అది టిఎల్వి ప్రసాద్ గారు జయలక్ష్మితో చేయిద్దాం అనుకున్న క్యారెక్టర్ శ్రీదేవితో చేయించాడు. చిరంజీవి అందులో నెగిటివ్ షేడ్స్లో కనిపిస్తాడు ఆ సినిమాలో. అలా రాఘవేంద్రరావు గారి మోసగాడు సినిమాలో ఆవిడ డ్యూయల్ రోల్ చేసింది. ఆ డ్యూయల్ రోల్లో ఒక క్యారెక్టరు వేశ్య పాత్ర, ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అది కూడా అంటే రాఘవేంద్రరావు గారు కేవలం గ్లామర్ క్యారెక్టర్ల మీదే కథ నడిపాడు అనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ శ్రీదేవితో ఆయన రెండు పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చేయించాడు. అందులో ఒకటి మోసగాడు, క్రాంతికుమార్ గారి సినిమా అది. ఆ సినిమాలో శ్రీదేవి చేసినటువంటి రెండో క్యారెక్టరు. అలాగే దేవతలో కూడా అక్క కోసం త్యాగం చేసేటువంటి చెల్లెలుగా తన పెర్ఫార్మెన్స్, క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకుని డైరెక్టర్ ఏం కోరుకున్నాడో అది, దాన్ని ఆయన కోరుకున్న దాన్ని మించి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నటి ఆవిడ. అందుకని శ్రీదేవి ప్రత్యేకంగా నిలబడింది ఇండస్ట్రీలో. అంటే ఒక ముద్ర వేసింది. విశ్వనాథ్ గారి డైరెక్షన్లోనూ చేసింది ఆవిడ, బాపు గారి డైరెక్షన్లోనూ చేసింది, బాలచంద్ర గారి డైరెక్షన్లో చేసింది, దాదాపు ప్రతి డైరెక్టర్ దగ్గర చేసింది ఆవిడ. బాపినేడు గారి సినిమాల్లో నటించింది, అలాగే హీరోలకు సంబంధించి ఎన్టీఆర్తో మొదలు పెడితే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, పులిబిడ్డ సినిమాలో ఆవిడే హీరోయిన్. ఓకే, కృష్ణరాజు గారు. తర్వాత ప్రభాస్తో రీమేక్ చేయాలని కలగనేవాడు ఆయన ఆ సినిమా, మధుసూదనరావు గారి డైరెక్టర్. ఇలా అందరు హీరోలతోనూ నటించే ప్రాసెస్లో తర్వాత తరం హీరోలతో కూడా నటించింది ఆవిడ. అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ, అక్కినేని నాగార్జునతోనూ కూడా నటించింది ఆవిడ. ఆఖరి పోరాటంలో కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోలే ఆవిడది. కేవలం గ్లామర్స్ ఎక్కువన్నటువంటి క్యారెక్టర్ కాదు. ఓకే, ఒక సిబిఐ ఆఫీసర్గా ఆవిడది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది. ఇలా ఆఖరి పోరాటం తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందరి. నిజానికి అప్పటికి చిరంజీవితో రెండు సినిమాలు చేసింది ఆవిడ. మోసగాడులో చిరంజీవి విలన్, శోభన్ బాబు మోసగాడులో చిరంజీవి విలను, శ్రీదేవిని చేసి చంపేసేటువంటి క్యారెక్టరు. అతనితో ఒక పాట ఉంటుంది అందులో చిరంజీవితో. దీనికి అదే టైంలో, దానికి కొంచెం ముందు రాణికాసులు రంగమ్మ సినిమాలో కూడా చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే. అయితే చిరంజీవి హీరోగా రైజ్ అవుతున్నటువంటి టైంలో ఆవిడ బాలీవుడ్లో ఒక స్థాయికి వెళ్ళిపోయి ఉంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చేయాలి అనే ఆలోచన కొంతమందికి ఉండేది. పైగా శ్రీదేవి
మంచి డాన్సర్ కూడా. నిజానికి ఆవిడ పెర్ఫార్మెన్సు, గ్లామరు, ఈ డాన్స్ టాలెంటు వీటన్నిటితోనూ బాలీవుడ్ని ఏలింది. ఈ క్రమంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వర్కౌట్ చేయాలనే ప్రయత్నాలు దత్తుగారి దగ్గర నుంచి జరిగినాయి. ఇంకొక ఇద్దరు ముగ్గురు ప్రయత్నాలు చేశారు, కానీ వీళ్ళిద్దరు ఇమేజ్ని మ్యాచ్ చేసేటువంటి కథతో ఎవరూ వెళ్ళలేదు. ఈ క్రమంలోనే ఆవిడ ఒక సినిమా ప్రారంభించారు సొంత ప్రొడక్షన్, చిరంజీవి హీరోగా, శ్రీదేవి ప్రొడ్యూసర్గా, కోదండరామరెడ్డి డైరెక్టర్గా, వజ్రాల దొంగ అనే టైటిల్తో సినిమా. అది బప్పీలహరి గారి మ్యూజిక్ డైరెక్టర్గా పాటలు రికార్డింగ్ అయింది. ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు స్క్రిప్ట్ రైటర్, వాళ్ళు అనౌన్స్ చేసింది. ఆయన రకరకాల కథలు పట్టుకెళ్ళాడు. అక్కడ ఇమేజ్ బ్యాలెన్స్ చేయటం దగ్గర తేడాలు వచ్చి ఆవిడ కరెక్షన్స్ చెప్పి ఈయన కరెక్షన్స్ చెప్పి ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. ఒక పాట షూట్ అయింది, ఎంజి రామచంద్రన్ గారు క్లాప్ కొట్టేటప్పుడు. అలా చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో ఆ సినిమా ప్రారంభమయ్యి ఒక పాట రెండు పాటలు షూట్ చేసి ఆపేశారు. టాకీ పాటకి వెళ్ళ కారణం ఇమేజ్ ప్రాబ్లం. అప్పటికి మిస్టర్ ఇండియా అనే సినిమా చేస్తుంది ఆవిడ అనిల్ కపూర్ కాంబినేషన్లో, దాన్ని రీమేక్ చేద్దామనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ అందులో కూడా ఆవిడ డామినేషను అనిల్ కపూర్ కొంత తగ్గి ఉంటాడు. ఈ ఇదంతా చూసి చిరంజీవి తన ఇమేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని కొంత పక్కకి తగ్గాడు. ఈ అవకాశాన్ని దత్తిగారు అందిపుచ్చుకున్నాడు. అందిపుచ్చుకొని ఆయన జగజగ వీరుడు, అతిలోక సుందరి డిజైన్ చేసి ఇద్దరిని ఒప్పించి ఇద్దరికీ సమ పాళ్ళల్లో క్యారెక్టర్లు ఉండేలాగా జంజాల గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఒక వంటకం తయారు చేసి శ్రీదేవి గారికి చెప్పి అంగీకరింపజేసి మొత్తానికి ఆ కాంబినేషన్ని వర్కౌట్ చేశారు. ఆ సినిమా వరదల్లో రిలీజ్ అయింది, తుఫాను రిలీజ్ అయ్యి నెమ్మదిగా టాక్ పికప్ అయి పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత చిరంజీవితో ఇంకొక సినిమా చేసింది ఆవిడ, ఎస్పి పరశురామ. అది వర్కౌట్ అవ్వాలి రవిరాజ పెన్నిశెట్టి గారి డైరెక్షన్లో. నాగార్జునతో తర్వాత వర్మగారి డైరెక్షన్లో గోవిందా గోవిందా చేశారు, అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒక్క నందమూరి బాలకృష్ణతో ఆవిడ చేయలే, రామారావు గారితో హిట్ పైరు, ఈయనతో చేయలేదు, చిరంజీవితో చేశారు. ఇలా హీరోయిన్గా ఆవిడకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది తెలుగు ప్రేక్షకులు దృష్టిలో. ఆవిడ జస్ట్ కేవలం అతిలోక సుందరి మాత్రమే కాదు, ఆవిడ మంచి నటి కూడా. నటన ఉండటం వలన ఆవిడ గ్లామర్ ఇన్వడించింది, ఎన్హాన్స్ అయింది. అది శ్రీదేవి ప్రత్యేకత. తర్వాత చేసినటువంటి చివరిలో ఆవిడ చేసినటువంటి ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా తనలో సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషన్ని తెలియజేస్తాయి. ఆవిడ కేవలం నటిగా మాత్రమే లేదు, ఆవిడ సినిమాని ప్రేమించారు. ఆ ప్రేమ కనిపిస్తుంది ఆవిడ పర్ఫార్మెన్స్లో. మనం ఏదో నటించడం కోసం వచ్చాము ఇక్కడికి అని మాత్రమే లేదు ఆవిడ ఎప్పుడు. అందుకని దక్షిణ భారత సినిమా పరిశ్రమకి సంబంధించి పర్టికులర్గా కథానాయికల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మొదటి 10 మంది జాబితాలో డెఫినెట్గా శ్రీదేవి గారి పేరు ఉంటుంది. అందుకనే ఆవిడ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. అలాగే డైలాగ్ చెప్పడం కూడా ఆవిడ రైటర్ ఏం ఆశించాడో దాన్ని డెలివరీ చేస్తుంది. ఆ విషయం కృష్ణావతారం చూస్తే అర్థమవుతుంది. ఓకే, రమణ గారి డైలాగ్స్ని ఆవిడ తెర మీద ఎలా మ్యాచ్ చేశారో మనకి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది టోటల్గా శ్రీదేవి కెరియరు. అయితే ఆవిడ మరణము వీటి గురించి మనం మాట్లాడుకోవద్దు, దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే ఆవిడ వైవాహిక జీవితం కావచ్చు, ఆవిడ పిల్లలు ఇప్పుడు ఎన్టీఆర్కి ఆవిడ హిట్ పేరు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆవిడ కుమార్తె, అంటే ఆవిడ బాలకృష్ణతో చేయలేదు కానీ ఇప్పుడు ఆవిడ కుమార్తె జూనియర్ ఎన్టీఆర్తో చేస్తోంది కొరటాల శివ సినిమాలో. ఇది ఒక రేర్ కాంబినేషన్. అలాగే ఈ మధ్య ఒక పాట రిలీజ్ అయింది దానికి. ఈ పాట చూసినప్పుడు వేటగాడు సినిమాలో రాఘవేంద్రరావు గారే కొరియోగ్రఫీ చేసినటువంటి ఒక పాట ఉంటుంది, చక్రవర్తి గారు ట్యూన్, ఓకే, జాబిలితో చెప్పనా అని. ఆ పాట గుర్తొస్తుంది ఈ పాట చూస్తుంటే.
ఆ లెవెల్లో టేక్ చేశారు వీళ్ళు. కాబట్టి అలా శ్రీదేవి నటవారసత్వం ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ సరసన మొదలైంది. ఇది ఒక పాత జ్ఞాపకాలను రేపేటువంటి నొస్టాల్జియాలోకి తీసుకెళ్లే అంశం. అలా శ్రీదేవి రకరకాల క్యారెక్టర్లు, అంటే కామెడీ కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాడు. ఏ ఇతర హీరోయిన్స్తో పోల్చినా కానీ కామెడీ చేయటంలో శ్రీదేవితో పోటీ పడగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళలో. జయప్రద వల్ల కాదు, శ్రీదేవి మాత్రమే చేయగలిగినటువంటి సందర్భం. రౌడీ రాముడు, కుంటకృష్ణుడు సినిమాలో ఆవిడ ఎన్టీఆర్తో చేసిన క్యారెక్టరు, ఆవిడ టైమింగు, ఆవిడ పెర్ఫార్మెన్సు, అవతల ఎన్టీ రామారావు, ఆవిడ ఎక్కడా కూడా తగ్గదు ఆ రేంజ్లో చేశారు. ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా చేస్తాడు. ఆయనతో పోటీ పడి చేసింది ఆవిడ చాలా సినిమాలు, ఈవెన్ వేటగాళ్ళలో కూడా. వేటగాళ్ళలో కేవలం గ్లామర్ క్యారెక్టర్ అయినప్పటికీ అందులో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సన్నివేశాల్లో ఆవిడ ఏమాత్రమూ తగ్గలేదు. ఎన్టీఆర్తో పోటీ పడటమే కనిపిస్తుంది. అలాగే కృష్ణగారితో చేసిన సినిమాల్లో కూడా ఆవిడ ఎక్కడా తగ్గదు. క్యారెక్టర్కి ఏం కావాలో అది 100కి 150% ఇచ్చేటువంటి నటి ఆవిడ.